హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో కామారెడ్డి నియోజకవర్గం, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, ఇలా చాలా పేర్లు వినిపించాయి. కామారెడ్డిలో ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు. మరి కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు కూడా పోటీ చేశారు. సో కేసీఆర్ని అలాగే రేవంత్ రెడ్డిని, ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని మట్టి కరిపించిన వెంకట రమణ రెడ్డి. సో గైస్, ఈ పేరు మీ అందరికీ బాగా తెలుసు. ప్రస్తుతం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పేరు బాగా వినిపిస్తుంది. అతను వాళ్ళిద్దరి మీద కూడా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసును గెలుచుకున్నారు. సో ప్రస్తుతం ఆయనతో పాటు మనం ఉన్నాం. ఆయన్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడిగే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. సో నిజంగా కామారెడ్డి ప్రజలు ఒక వెంకటరమణ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ముఖ్య కారణాలు ఏమని చెప్పొచ్చు? ముఖ్య కారణము నమ్మకమే, ఇంకా అంతకన్నా ఏముండదు. మంచితనము, నీతి నిజాయితీ, నమ్మకము, మోసం చేయడు, మాట మీద ఉంటాడు, ఎవరి దగ్గర డబ్బు తీసుకోడు, అవసరం పడితే సాయం చేస్తాడు, కష్టంలో ఎంబటి ఉంటాడు. ఇవన్నీ కారణాలు. ఒకటైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ డెడికేషను, డిటర్మినేషను, అలాగే మోడీ గారి ఫ్లేవరు, అభిమానులు, ఇవన్నీ చాలా రకాలుగా ఒక గెలుపుకు 100 కోణాలు ఉంటాయి. ఆ 100 కోణాలు కలిస్తే ఒక గెలుపు అవుతుంది. ఒక గెలుపు ఒక వ్యక్తి సొంతం కాదు, అది వ్యవస్థ సొంతం. వ్యవస్థ మొత్తం టీం వర్క్ చేస్తేనే ఆ గెలుపు సాధ్యమవుతుంది. కానీ రాజకీయ నాయకులు గెలిచేంత వరకు, కార్యకర్తలు గెలిచిన తర్వాత నేనే అని మాట్లాడతారు. కానీ ఇక్కడ 100% అందరి కష్టఫలితమే ఈ గెలుపు. ఈ గెలుపుకు ముఖ్య నమ్మకం కార్యకర్తలు మంచి వాళ్ళని, కార్యకర్తలు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరని, కార్యకర్తలు కనీసము పార్టీ దగ్గర కూడా డబ్బులు తీసుకోరు, తాగరు, తినరు. వాళ్ళు చాలా నమ్మకంగా పనిచేస్తారు. ఇల్లు మన ఊరు కార్యకర్తలు అని చెప్పి ప్రజలు వాళ్ళకి దగ్గర. రెండోది నాయకునిగా వెంకటరమణారెడ్డి మాట మీద ఉంటాడు, తప్పు చేయడు, తప్పు చేసిన వాళ్ళని సహించడు అనేది ఉంది. ఓకే. మోర్ ఓవర్ భారతీయ జనతా పార్టీ యూత్కి ఐకాన్ అది. యూత్ అందరు కూడా ఈసారి మా దగ్గర భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి యూత్ మొత్తము ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడక్కడ నుంచి అందరూ 2-3 రోజుల ముందే లీవ్లు పెట్టేసి వచ్చేసి ఫ్యామిలీతో వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. అన్మ్యారీడ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి 1 వారం రోజులు ఇక్కడ క్యాన్వాసింగ్ చేసి వాళ్ళ ఇళ్లలతో ఓట్లు వేయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ కారణాల వల్ల గెలిచినాము. అవతల వ్యక్తిని విమర్శించడం కన్నా మేము ఏం చేస్తాము అనేది చేస్తూ పోయాము. అంటే మేము చూసిన వీడియోలో కూడా, మీరు ప్రసంగించిన వీడియోలు కూడా ఎక్కడో కూడా వ్యక్తిని విమర్శించలేదు. అంటే ఒక్క మాట మాత్రం అన్నారు, ఇక్కడ గెలిచి ఎక్కడో హైదరాబాద్లో ఉండే నాయకుడిని గెలిపించుకుంటారా, ఇక్కడే ఉండి మీకు సేవ చేసే నాయకుడిని గెలిపించుకుంటారా? 119 నియోజకవర్గాల్లో గెలిచిన తర్వాత అందరూ పోయి హైదరాబాద్లో సెటిల్ అవుతారు. ఎందుకో అర్థం కాదు. గెలిచింది ఇక్కడ, పని చేయాల్సింది ఇక్కడ, హైదరాబాద్లో ఎందుకు ఉంటారు? హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం ఏంటి? గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి హైదరాబాద్లో సెటిల్ అవుతారు. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. అవసరం ఏముంది హైదరాబాద్లో? ఒక శాసనసభ ఉన్నప్పుడు వెళ్ళి రావాలి, ఒక 4 రోజులు, వారం ఉంటే వారం ఉండాలి, చేసుకోవాలి, వచ్చేసేయాలి. లేదా మంత్రిగా ఉంటే 2 రోజులు పేషికి పోవాలి, మిగతా రోజులంతా ఇక్కడ ఉండి పనిచేయచ్చు. ఓకే. కానీ రాజకీయ నాయకులు గెలవగానే మొత్తం హైదరాబాద్లో సెటిల్ అవుతారు. అదేంటో అర్థం కాదు. మరి ప్రైవసీ లైఫ్ అంటారా, మరి ఎర్నింగ్ కోసం పోతారా, లేకపోతే ఎంజాయ్మెంట్ కోసం పోతారా, నాకు అర్థం కాదు. అంటే అదే విషయాన్ని మీరు జనాల దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది. అవును, ప్రజల ఎమ్మెల్యేగా గెలిచిన వాడు ప్రజలకు కంచెలాగా ఉండాలి, ప్రజలకు చుట్టూరా కాంపౌండ్ వాళ్ళ లాగా ఉండాలి, ప్రజలకు కష్టం వస్తే 5 నిమిషాల్లో అందుబాటులో ఉండాలి, ఫిజికల్గా ప్రెజెన్సీ ఉండాలి. కానీ ఫోన్ ప్రెజెన్సో లేకుండా ఫోన్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల రాంగ్ వర్క్లు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ప్రాక్టికాలిటీకి ఉన్న ఛాన్సు వేరే దానికి ఉండదు. మీరు ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్తాడు అదే నిజమని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీరు లోకల్లో ఉంటే ప్రాక్టికల్గా ఆ ప్లేస్కి వెళ్తే మీకు వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనేది తెలుస్తుంది, నిజం నిజాలు తెలిసిపోతాయి, అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎక్కడో ఉండి అరిబరులు ఉండి ఫోన్లోనో పిఎల్ఏతోనో ఏదో మాట్లాడిస్తే మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి. అది మనకు ఏర్పడకపోవచ్చు, అనుభవించిన వాడి మనసులో మాత్రం నిలిచి కూర్చుంటుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. ఓకే. కనీసము ఆ ఆలోచన కూడా లేకుండా ఎంతసేపటికి పెట్టింది ఎట్లా దిద్దాం, పెట్టింది ఎట్లా దిద్దాం అంటారు. పెట్టమన్నది ఎవరు? తీయాలనే ఆలోచన ఏమవసరము? చేసే పని ఏదో 5 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నావు కదా, అదే కాన్సెన్స్లో పుట్టావు, అదే కాన్సెన్స్లో పెరిగావు, అదే కాన్సెన్స్లో నువ్వు రాజకీయం నేర్చుకున్నప్పుడు, అదే కాన్సెన్స్లో ఎమ్మెల్యేగా ఎదిగినప్పుడు, అదే కాన్సెన్స్లో ఎందుకు ఉండవు? ఓకే. అసలు హైదరాబాద్లో ఏముంది ఉండడానికి? ఎందుకు హైదరాబాద్ గురించి ఆలోచిస్తారు? నీ కాన్సిస్టెన్సీ మీద నువ్వెందుకు ఉండవు, అక్కడే ఎందుకు ఉండవు? ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా. నువ్వు ఎప్పుడో 15 రోజులకు ఒకసారి
ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని అంటే వందల మంది ఒకేసారి వస్తారు, వందల మందికి నువ్వు న్యాయం చేయలేవు కదా, వందల మంది సమస్య వినలేవు కదా, వచ్చిన వాడు గంటలు గంటలు ఎదురు చూసి అదే ఇక్కడ ఉంటే వినలేకపోతే వాడు విసుక్కొని వెళ్ళిపోతాడు. ఇదంతా ఎలక్షన్ల రివర్షనే కదా. నిన్నేమి ఫ్లైఓవర్లు కట్టిమ్మనట్లా, నిన్నెవరు లండన్ చేయమనట్లా, నిన్నెవరు యుఎస్ లాగా చేయమని అనట్లేదు, దుబాయ్ లాగా ఉంచమని అనట్లేదు కదా ఎవరు. ఓకే, చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు. ఆ చిన్న సమస్యల్ని పెద్ద కాకముందు నువ్వు అవైలబుల్ ఉంటే రోజు నలుగురు వస్తారు మాట్లాడిపోతారు. ఇప్పుడు ఎప్పటికప్పుడు డిస్పచ్ చేస్తే సమస్య ఎందుకు అవుతుంది, పరిష్కారం అవుతుంది. అది కుమ్లేటివ్ చేసి ఒక్క దగ్గర ఉంచి ఏదో 15 రోజులకు ఒకసారి నెలకోసారి మాట్లాడతా అనుకుంటే అది సమస్యగా మారుతుంది. సార్ సార్ అలాగే ముఖ్యంగా కేసీఆర్ గారు ఈసారి ఎలక్షన్స్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి రీజన్ ఇక్కడ వెంకటరమణారెడ్డి గారు గెలుస్తారని అన్న విషయం ఆయనకు ముందే తెలుసా? అధికారం ఉంది, వ్యవస్థ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆయన చేతిలో ఉంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఉంది. తెలియకుండా వచ్చిండ్రు అని ఇద్దరిని నేను అనుకునే పరిస్థితిలో లేను. మేబీ ఏముందిలే, ఇప్పుడున్న ఆ ఇద్దరి మీద పరిస్థితి, గంపగోవర్ధన్ షబ్బీరాలి గారి మీద గెలిచే పరిస్థితిలో ఉన్నాడు. మేము వెళ్తే మా ముఖాలు చూస్తే ఓటేయచ్చు అని కూడా రావచ్చు, ఓటు ఎంతసేపు మార్చగలుగుతామన్న నమ్మకంతో రావచ్చు. ఏముందిలే, ఆఖరి 4 రోజులు డబ్బులు ఏరులై పారిస్తే, మద్యం పారిస్తే గెలుస్తామని అనుకోవచ్చు. అలాగే చేశారు 4-5 రోజుల ముందు, ఒక 15 రోజుల ముందు నుంచి హంగామా స్టార్ట్ చేశారు. మేబీ సెలబ్రిటీ ఫేస్ మేము చెయ్యొప్తి ఇట్లా అంటేనే ఓట్లు పడిపోతాయి అనుకోవచ్చు. పాపం వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, కానీ నాకు మాత్రం గట్టి నమ్మకం ఉండే. నేను 5 సంవత్సరాలుగా ప్రజల మధ్యన ఉన్నా, నన్ను ఒక ఇంటి మనిషిగా అనుకుంటున్నారు, నాకు మోసం జరగదు అని అనుకున్నాను. న్యాయమే జరిగింది. కానీ నాకు వచ్చిన ఓట్లు 66,000, పోలైన 1,91,000. నాకు 124,000 125,000 మంది ఇవాళ నన్ను ఎందుకు రిజెక్ట్ చేసిర్రు అనేదే నా ఆలోచన. నేను ఇప్పుడు వాళ్ళ నమ్మకాన్ని చూరగొనాలి. వచ్చే 5 ఏళ్ళకు జరిగే 2028 ఎలక్షన్లో 2 లక్షల ఓట్లు నాకే పడాలా, 190,000 నాకే పడాలనేది నేను ఆ దిశగానే ప్రయాణిస్తా. ఆ దిశగానే నేను టార్గెట్ పెట్టుకుండా నేను ఖచ్చితంగా 100,000 ఓట్లు అనుకున్నాం. ఈసారి 80,000 బ్రేక్ ఈవెన్ అనుకున్నాం, 66,700 మీద ఆగినాం. ఓకే, సో మాకు ఇంకొక 17,000 తక్కువ వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. ఓకే, 14,000 తక్కువ వచ్చినాయి, కానీ వచ్చేసరి 200,000 టార్గెట్ కాబట్టి 200,000 నేను రీచ్ అవుతానని అనుకుంటున్నాను. ఎస్ సార్. అలాగే మేము వచ్చే ముందు దారి మధ్యలో నార్మల్గా ఆగాము, ఆగి వెంకటరమణారెడ్డి గారు ఇల్లు ఎక్కడండి అని అడుగుతుంటే నార్మల్గా అతనితో మేము మాట్లాడుతుంటే ఆయన ఒక మాట అన్నారు, బీజేపీ పార్టీ కాదు, అతను ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తారు. సో అంత నమ్మకాన్ని గతంలో మీరు ఎమ్మెల్యేగా చేసి ఇదే నియోజకవర్గంలో ఓడిపోయారు. సో దాని తర్వాత ఈ ఎలక్షన్లో అంత నమ్మకాన్ని, ఒక భరోసాని జనంలో ఎలా క్రియేట్ చేయగలిగారు? ఆయన నా మీద అభిమానంతోనే ప్రేమతోనే అనొచ్చు, కానీ పార్టీ ప్లాట్ఫామ్ లేకుండా ఇండిపెండెంట్గా చేస్తే నేను గెలిచేవాడిని కాదు, కాని పని అది. ఈ జనరేషన్లో అది హైలీ ఇంపాసిబుల్. ఇండిపెండెంట్ అనేది పూర్తి స్థాయిలో అంత నమ్మకం చూరగొనాలంటే కనీసం 10 సంవత్సరాలు కష్టపడ్డా అవకాశం వస్తుంది అని అనుకుంటే అప్పుడున్న ఎన్విరాన్మెంట్, అప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్స్, అప్పుడు ఉన్నటువంటి డిమాండ్స్ అండ్ కమాండ్స్ ఇవన్నీ కలిసి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో కూడా తెలియదు. కానీ పార్టీ ప్రతి ఒక్కరికి, ఏ నాయకుడైనా నేర్చుకోవాల్సింది, పార్టీ పార్ట్ 25% ఉంటుంది, మినిమం టు మినిమం 25% ఉంటుంది. అది ఆ 25%ను మనం ఆక్యుపై చేయాలి అనుకుంటే కాని పని. పార్టీ ఫ్లేవర్ అంతే అది, అది బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. సో పార్టీ లేకుండా అనేది అది వేరు ముచ్చట. ఆయన నా మీద అభిమానంతో, పర్సనల్గా ఆయనకు నేను ఎందుకు నచ్చానో నాకు తెలియదు, కానీ నచ్చడం వల్ల అభిమానంతో చెప్పుంటాడు. కానీ పార్టీ పార్టీ. రెండో దానికి వస్తే నమ్మకము ప్రజలకి. 5 సంవత్సరాలుగా నేను కష్టం వచ్చిందంటే ఎవరికైనా సాయం చేసినాం, సమస్య వచ్చింది అంటే గవర్నమెంట్తో కొట్లాడి సమస్య పరిష్కారం చేసినాం. ఒక సమయంలో అధికారులకు వెంకటరమణారెడ్డి అంటే అనవసరమైన పెంట ఎందుకు లొల్లవుతుంది, ఆయన మమ్మల్ని అడుగుతాడు ఎందుకు తప్పు చేయాలని ఆలోచించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. ఎవరైనా అధికార పక్షం నాయకులు ప్రెషర్ చేస్తే కూడా నా పేరు చెప్పి తప్పించుకున్నటువంటి అధికారులు, అంటే తప్పు చేయడం ఇష్టం లేని అధికారులు కూడా నా పేరు వాడుకొని తప్పు చేయకుండా ఊరుకున్నారు. ఎందుకంటే అది వాళ్ళకి ఇష్టం లేదు తప్పు చేయడం అధికారులకు, కానీ అధికార పక్షం నాయకుల వల్ల చేయాల్సిన పరిస్థితి. కానీ నా పేరు వాడుకుంటే ఆ పని కాదు. కాబట్టి వెంకటరమణారెడ్డి గారు చూస్తున్నారండి, ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు, నేను ఏ పని చేయలేను, అటువంటి తప్పుడు పని చేయలేను అని చెప్పేసి ఊరుకున్నారు. ఆ పరిస్థితి తీసుకురాగలిగారు, జనంలో ఆ నమ్మకం వచ్చింది. మాట నిన్నొకటి ఇవాళ ఒకటి రేపొకటి మాట్లాడితే ఆ నమ్మకం రాకపోయేది.
నేను మొదటి సంవత్సరం అదే మాట్లాడినా, మొదటి రోజు అదే మాట్లాడినా, ఆఖరి సంవత్సరం అదే మాట్లాడినా, మొన్న ఆఖరి రోజు కూడా అదే మాట్లాడినా. నేను డబ్బు పంచను, మద్యం ఇవ్వను, అవసరం అనుకుంటే ఇంకా గుళ్ళకు సంఘాలకు చేస్తాను, కానీ ఒక్క రూపాయి కూడా నేను ఎవరికి ఇవ్వను, నేను బ్రైబ్ చేయను. అది మీరు నా నిజాయితీని నమ్మితే పువ్వు గుర్తు కోటేయండి. నేను మోడీ గారికి శిష్యునిగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, న్యాయంగా పనిచేస్తా, మీ ఇంటికి వచ్చి డోర్ సర్వీస్ ఇస్తా, అధికారులను తీసుకొచ్చి మీ ఊర్లో పని చేపిస్తా కదా, చేస్తా అని చెప్పిన, నేనే చేస్తా అని చెప్పిన. ఓకే, అంతేగాని నేను బ్రైబ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిన. కాబట్టి అందరూ నమ్మిండ్రు, మొదటి రోజు అలాగే ఉన్నాడు, ఆఖరి రోజు అలాగే ఉన్నాడు అనేది వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకమే ఇవాళ విజయాన్ని వచ్చింది అని అనుకుంటున్నాను. అట్లానే రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినంత మాత్రాన పనికిరాడని కానీ, కేసీఆర్ గారు పనికిరాడని కాదు, ఇవాళ మీ అందరి దృష్టిలో నేను పడడానికి కారణం వాళ్ళిద్దరే. ఇది వాళ్ళ గొప్పతనం, నా గొప్పతనం కనుక వాళ్ళ గొప్పతనం, కాబట్టి వాళ్ళకి మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే.